attended two sessions, and by this, by now you will be having knowledge how to approach the examination. What are the trends and patterns? Ela marindi examination ela marindi UPSC and group 1 ki commonalize chesi ela prepare avvali, and you are aware of the fact that the more than 50% of this time APPSC group 1 rankers were originally prepared for the civil services examination. Chala mandi rankers civils ki prepare aina vaalle. ప్రత్యేకంగా ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం అన్నది రీజనల్ పార్ట్లో మాత్రమే జరుగుతుంది. అదర్వైజ్ ద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మోర్ ఓవర్ దిస్ ఇయర్ మెయిన్స్ ఎగ్జామినేషన్, దిస్ ఇయర్ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈస్ మోర్ ఆర్ లెస్ రిజెంబ్లింగ్ ది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దట్స్ రైట్, యూ షుడ్ నాట్ సపరేట్ దిస్ ఈజ్ ఫర్ యూపీఎస్సీ, దిస్ ఈజ్ ఫర్ ది స్టేట్ కమిషన్, దిస్ ఈజ్ ఫర్ ఏపీపీఎస్సీ అని సపరేట్ చేసి చదవడం అన్నది చాలా ప్రమాదకరం. ఎస్పెషలీ రీజనల్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏపీ జియోగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఇకానమీ ఈ పార్ట్స్కి వచ్చినప్పుడు కొంచెం సపరేట్ చేసి చదవచ్చు, కానీ ఒరిజినల్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు దెర్ ఈజ్ నో సపరేషన్ బిట్వీన్ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఆర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ యూ టేక్, దెర్ ఈజ్ మోర్ దాన్ 70% ఓవర్లాపింగ్, 70% ఓవర్లాప్ విత్ బిట్వీన్ APPSC and UPSC examination. And coming to writing practice and answering the questions in the preliminary examination, so it was completely common. మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూస్తే అది యూపీఎస్సీ కంటే కూడా దారుణమైన డిఫికల్ట్గా ఉంది. సెప్టెంబర్ ఎగ్జాక్ట్లీ ఒక 1 ఇయర్ బ్యాక్, అక్టోబర్ 16th ఆర్ సెప్టెంబర్ 16th, ఐ డిడ్ంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, 2022 సెప్టెంబర్ అక్టోబర్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. దట్ వాజ్ ద హార్డెస్ట్ పేపర్, మోస్ట్ డిఫికల్ట్ పేపర్. సరే, డిఫికల్టీ లెవెల్ ఉంది అని అనుకున్నారు, చాలా కష్టంగా వచ్చింది గ్రూప్ వన్ పేపర్, చాలా కష్టంగా ఉంది ప్రిలిమ్స్ అని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వాజ్ కండక్టెడ్ ఆన్ 7th of January. ఈ జనవరి 7వ తారీఖు ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇచ్చారు. లిటరలీ ఆ పేపర్ యూపీ అంతకుముందు వచ్చిన టీఎస్పీఎస్సీ వాజ్ ది టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వాజ్ ఏ కైండ్ ఆఫ్ ల్యాండ్ మార్క్ వాజ్ క్రియేటెడ్, అంత డిఫికల్టీ లెవెల్ ఉండే. దాన్ని క్రాస్ చేసింది ఇది. ఫస్ట్ పేపర్ సెకండ్, టూ పేపర్స్ ఉంటాయి ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్లో మనకు కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. పేర్లు చెప్పాను కానీ మోస్ట్ ఆఫ్ ది టాపర్స్ సెకండ్ పేపర్లో, మోస్ట్ ఆఫ్ ది టాపర్స్ డజంట్ స్కోర్డ్ మోర్ దాన్ 20 మార్క్స్, 120కి ఆల్ ద టాపర్స్ నాకు తెలుసు 20 మార్కుల కంటే ఎక్కువ రాలేదు. అది పరిస్థితి. అంటే ఏంటంటే ఇట్ వాజ్ క్రియేటెడ్ అనదర్ ల్యాండ్ మార్క్, అనదర్ డిఫికల్టీ లెవెల్. ఆ తర్వాత ఈ మధ్య వచ్చిన యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇంకొక లెవెల్ డిఫికల్టీ, అండ్ రేపు రాబోయే గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇంకొక డిఫికల్టీ ఉండొచ్చు. ఎందుకు అలా చేస్తున్నారు? ఐ హవ్ బీన్ ఆల్వేస్ టెలింగ్ యూ, ఇన్ ది 2016 యూపీఎస్సీ కండక్టెడ్ ఎ మీటింగ్ విత్ ఆల్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అండ్ గేవ్ ఎన్ అడ్వైస్ దట్ ఆల్ ద స్టేట్ కమిషన్ ఎగ్జామినేషన్ షుడ్ బి ఇన్ పార్ విత్ ది యూపీఎస్సీ. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఈ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్ యూపీఎస్సీని పోలి ఉండే విధంగా దయచేసి చూసుకోండి అని చెప్పి ఒక సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది. దెన్ ఆన్వర్డ్స్ ఐ హవ్ టోల్డ్ మెనీ టైమ్స్ I have gone through all the other state public service commission examinations. So trend ela untundi competitive examination lo the most important task a faculty or the aspirant has to look into was how the trend has been changing. ట్రెండ్ ఎలా మారుతుంది, పద్ధతి ఎలా మారుతుంది అన్నది తెలుసుకోకపోతే ఈ జనరల్ స్టడీస్ అన్నది ఒక ఓషన్. మీరే చెప్పండి, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాయడానికి 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్ పట్టింది, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది రాజ్యాంగం రాయడానికి. 3 నెలల్లో మీరు పాలిటీ అంతా నేర్చుకొని, కాన్స్టిట్యూషన్ అంతా నేర్చుకొని, దానిపైన ప్రిలిమినరీ క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్స్, ఆ తర్వాత వచ్చిన దాదాపుగా 110కి పైగా ఉన్నటువంటి అమెండ్మెంట్స్ నేర్చుకొని, కేస్ లాస్ నేర్చుకొని, దీని మీద ఒక 5 క్వశ్చన్స్కి ఒక ప్రొఫెషనల్ ఆన్సర్ మీరు రాయగలుగుతారని మీరు నమ్ముతున్నారా? అబద్ధం. సో దట్ ఈస్ ఫాల్స్. అంబేద్కర్ లాంటి మహానుభావుడు చైర్మన్గా ఉన్నటువంటి ఆ ప్యానెల్కి 3 ఏళ్ళు పట్టిందంటే మీరు 3 నెలల్లో ఎలా నేర్చుకోగలుగుతారు?
కాబట్టి దట్ వాజ్ ఫాల్స్. బట్ స్టిల్ మనం ఇలా ర్యాంక్స్ కొడుతున్నాం, మరి ఎలా ఉద్యోగాలు వస్తున్నాయి, పాలిటీ కంఫర్టబుల్గా చదువుతున్నారు, అండ్ జాగ్రఫీ, ఏజ్ ఆఫ్ జాగ్రఫీ ఇస్ 4.5 బిలియన్ ఇయర్స్, 4,500 మిలియన్ సంవత్సరాలు జాగ్రఫీ వయస్సు. నేను ఒక 3 నెలల్లో మీకు జాగ్రఫీ కంప్లీట్ చేయడం, మీరు దానిలో ఆన్సర్స్ ఎక్కడ ఏమడిగినా కూడా రాయగలుగుతారనుకోవడం అబద్ధం. అయినా కూడా మరి ఎలా ర్యాంకులు వస్తున్నాయి, ఒక విషయం గమనించుకోండి, టాపర్స్ ఆర్ నాట్ స్కోరింగ్ మోర్ దాన్ 51-52%. అంటే 1000 మార్కులకు ఎగ్జామ్ జరిగితే మీకు 500 మార్కులు వస్తే ఆల్ ఇండియా టాపర్స్ అయిపోతున్నారు. ఇరా సెహగల్ మేడం కానివ్వండి, గౌరవ్ అగర్వాల్ కానివ్వండి, అండ్ టీనా డబి మేడం కానీ ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు జస్ట్ 52-53. మరి టాపర్స్ అంటే 85%, 75% ఏమీ అక్కర్లేదు. ఆల్వేస్ రిమైండ్ ఇన్ యువర్ మైండ్, కీప్ ఇన్ యువర్ మైండ్ యూ హ్యావ్ టు క్లియర్ ద ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి. ఫస్ట్ ర్యాంకా, సెకండ్ ర్యాంకా, 75%, 80%, ఇవి మీరు వదిలేసేయండి. సబ్జెక్ట్లో కాన్సెప్చువల్ క్లారిటీని మెయింటైన్ చేయండి, దాన్ని ఆన్సర్ రూపంలో ఎలా పెట్టుకోవాలన్నది ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఐ యూస్ టు ఆల్వేస్ సే ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, బీ ఇట్ సివిల్ సర్వీసెస్ ఆర్ ది స్టేట్ కమిషన్ ఎగ్జామినేషన్, దెర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. 1 ఆస్పెక్ట్ ఈజ్ కాన్సెప్ట్ బిల్డింగ్, కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవడం. సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ స్కిల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ది నాలెడ్జ్, స్కిల్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఆర్ ప్రొడ్యూసింగ్ ది నాలెడ్జ్. మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని ప్రదర్శించడానికి మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ ఒక ఎత్తు అయితే, మీ కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవడం ఒక ఎత్తు. కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవడం అన్నది ఆల్టుగెదర్ వెరీ వెరీ ఈజియెస్ట్ వే ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మార్కెట్లో కుప్పలు 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 తెప్పలుగా బుక్స్ ఉన్నాయి. ఏ బుక్ చదివినా మొరార్లెస్ అదే నాలెడ్జ్. యూట్యూబ్లో ఫ్రీగా వీడియోస్ పెడతారు, ఏం చదివినా అదే నాలెడ్జ్. బట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఈ సర్వీసెస్లో ఫెయిల్ అవుతున్నారంటే, దే ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ ఓన్లీ, బట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ హౌ టు రీప్రొడ్యూస్ ది నాలెడ్జ్, ద స్కిల్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్ ది నాలెడ్జ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యేవాడు కూడా అదే పాలిటీ చదువుతాడు, యూపీఎస్సీకి ప్రిపేర్ అయినా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాదాపుగా అదే పాలిటీ చదువుతారు. కొంచెం డెప్త్ వేరే ఉండొచ్చు. మరి దానికి దీనికి తేడా ఏంటంటే, మీరు అక్కడ ప్రజెంట్ చేసే విధానంలో తేడా ఉంటుంది, విధానంలో తేడా ఉండాలి. అదే స్కిల్, కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవడానికి మీరు ఎంత పర్సంటేజ్ ఇస్తారు అంటే 40%. మిగతా స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్ ది ఆన్సర్, స్కిల్ ఆఫ్ రైటింగ్ ది ఆన్సర్, స్కిల్ ఆఫ్ అప్రోచింగ్ ది ఎగ్జామినేషన్, దీనికి ఎంత పర్సంటేజ్ ఇస్తారంటే 50%. అండ్ రిమైనింగ్ 1% ఉంది కదా, అదేంటి అంటే లక్. చాలామంది మీరు వినే ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు, ఏమని లేదు, లక్ ఏం లేదు, అంతా హార్డ్ వర్కే, మొత్తం హార్డ్ వర్కే, లక్ ఉండదు తక్కువ ఉండదు అని. బిలీవ్ మీ, లక్ లేకపోతే ఏది జరగదు. మరి లక్ ఎలా తెచ్చుకోవాలి, అది స్కిల్ నుండి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఓ 10% ఫార్చ్యూన్ ఫ్యాక్టర్ కంపల్సరీ ప్లే చేస్తుంది. ఆ 10% గురించి మనం ఆలోచించకుండా మిగతా 90% గురించి ఆలోచిస్తే అదే లక్. ఆ లక్ గురించి ఆలోచించారనుకోండి, మిగతా 90% వదిలేస్తారు. కాబట్టి ఈ 40+50% మీరు ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఆ 10% లక్ అన్నది కలిసి వస్తుంది. లక్ అన్నది కలిసి రావాలి. ఎలా కలిసి వస్తుందంటే, మీరు ఈ కాన్సెప్ట్ బిల్డింగ్ కంటే కూడా ఎక్కువగా స్కిల్ మీద ఫోకస్ చేస్తే మీ లక్ అన్నది కలిసి వస్తుంది. ఇప్పుడు అందరూ ఒక కామన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనందరం బాహుబలి సినిమా చూసే ఉంటాం, ఇజండి? బాహుబలి సినిమా అందరూ చూసే ఉంటారు, RRR కూడా అందరూ చూసే ఉంటారు మోస్ట్లీ. బాహుబలి సినిమా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీచ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కంటెక్స్ట్లో అర్థమవుతుంది. కొంతమంది ఇమోషనల్ అవుతారు, కొంతమంది దీంట్లో ఏముంది ఒకటి గ్రాఫిక్స్ తప్ప అని అనుకుంటారు, కొంతమంది ఇదంతా రాజమౌళి మాయా అని అనుకుంటారు, కొంతమంది ఇదంతా మార్కెటింగ్ స్టంట్ అని అనుకుంటారు. ఇప్పుడు సడన్గా నేను ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, డిస్కస్ ద రోల్ ప్లేడ్ బై శివగామి ఇన్ ది సక్సెస్ ఆఫ్ మహిష్మతి కింగ్డమ్, ఆర్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అనుష్క పేరు, ఏం పేరు దాంట్లో, అనుష్క పేరేంటి, దేవసేన. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, దేవసేన అని మీరు చెప్పారు చూడండి, అది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై దేవసేన ఇన్ సక్సెస్ ఆఫ్ బాహుబలి ఓవర్ బల్లాల దేవ, అంటే మీరు రాయగలుగుతాం అని మీరు అనుకుంటున్నారు చూడండి, మేము రాయగలుగుతాం. సో ప్రభాస్ సక్సెస్కి అనుష్క ఎలా కారణమైంది అని ఒక క్వశ్చన్ అడిగితే, ఓకే నా మైండ్లో ఒక 4 పాయింట్స్ ఉన్నాయి, నేను రాయగలుగుతాను అని మీరు అనుకుంటున్నారు చూడండి, అది పేపర్ మీద పెట్టండి,
రాదు. ఒక్క పాయింట్, ఒకటిన్నర, ఏం రాయాలి, ఏం రాయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, దట్ ఈస్ వాట్ ది స్కిల్. సో పేరు చెప్తూనే దేవసేన అని మీరు చెప్పారంటే అది ఫ్యాక్చువల్, దట్ ఈస్ వాట్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ దేవసేన, బల్లాల, బాహుబలి, ఈ పేర్లన్నీ కలిపి మీరు అక్కడ పులిహోర కలుపుతారు చూడండి, అది మెయిన్స్ ఎగ్జామినేషన్. సో కంటెంట్ ఈజ్ సేమ్, బీట్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్, బీట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, హౌ యు ఆర్ రీఆర్గనైజింగ్ ది నాలెడ్జ్ యువర్ హ్యావింగ్ ఫర్ ది కంటెంపరీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ప్రస్తుత పరీక్షకు ఎలా దీన్ని వినియోగించుకోవాలి అన్నది నేర్చుకోవడమే స్కిల్. 40% నాలెడ్జ్కి ఎక్కడ ఎండ్ ఉండదు. ఆ కాన్సెప్ట్ బిల్డింగ్ మీరు ఎన్ని రోజులైనా నేర్చుకోవచ్చు, ఇంకొక 100 ఏళ్ళు మీరు చదివే కొద్దీ నాలెడ్జ్ తెలుస్తూనే ఉంటుంది. బట్ ఐ యూస్ టు ఆల్వేస్, మొన్న ఈ మధ్య త్యాగరాయ గానసభలో ఒకవేళ మీరు అటెండ్ అంటే అక్కడ కూడా నేను చెప్పాను, మీకు జ్ఞానం కావాలా, మీరు ఎక్కువ జ్ఞానం తెచ్చుకున్నారనుకోండి జ్ఞాని అయిపోతారు, మహాజ్ఞానిలాగా మారుతారు. అండ్ ఎగ్జామ్కి ఏం కావాలో తెలుసుకున్నారనుకోండి డిప్యూటీ కలెక్టర్ అవుతారు. మీరు నాకు చెప్పండి, జ్ఞానం కావాలన్నా డిప్యూటీ కలెక్టర్ కావాలన్నా, మీరు జ్ఞానిగా సమాజంలో గౌరవింపబడాలి అని అనుకుంటున్నారా, అని డిప్యూటీ కలెక్టర్ కావాలని అనుకుంటున్నారా, డిప్యూటీ కలెక్టరే కావాలి. ఎవరైతే జ్ఞానం కావాలి అని అనుకున్నారో వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కరెక్ట్ కాదు. వాళ్ళు జ్ఞానం సంపాదించుకుంటూనే ఉంటారు, ఏ బుక్ ఇచ్చినా దాంట్లో ఏముందో తెలుసు అని అంటారు, ఏ కంటెక్స్ట్ చెప్పినా దానికి పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తూ ఉంటారు. బట్ వాళ్లకు సర్వీస్ రాదు. ఎందుకు రాదంటే దే హ్యావ్ ఫోకస్డ్ ఆన్ అక్వైరింగ్ నాలెడ్జ్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ లిమిట్ అట్ ఆల్. బట్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ది గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఆర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎ లిమిట్. నువ్వు ఇంట్రడక్షన్లో ఇది పెట్టు, బాడీ పారాగ్రాఫ్లో ఇది పెట్టు, కంక్లూజన్లో ఇది పెట్టు, ఒక ఫ్లో చార్ట్ వేయి, 4 ఫ్యాక్ట్స్ తగిలించు, 200 వర్డ్స్ దాటకుండా చూసుకో, ఒక A4 సైడ్కు అటు ఇటు పెట్టు, కొంచెం డీసెంట్గా హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయి, పని అయిపోతుంది డిప్యూటీ కలెక్టర్. జ్ఞాని కంటే డిప్యూటీ కలెక్టర్కి విలువ ఎక్కువ. ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో ముందు డిప్యూటీ కలెక్టర్ని పిలిచి ఆ తర్వాత జ్ఞానిని పిలుస్తారు. వాట్ ఫర్? ఆ డిప్యూటీ కలెక్టర్కి నాలెడ్జ్ లేదా అంటే అతనికి జ్ఞానం ఉంటుంది, అతని పీర్ గ్రూప్, అతనితో ఉన్న సొసైటీ అతనికి కూడా జ్ఞానం నేర్పిస్తూ వెళ్తూ ఉంటుంది. చనిపోయేంత వరకు అతను జ్ఞానాన్ని నేర్చుకుంటాడు, మీరు జ్ఞానాన్ని నేర్చుకుంటారు. అంటే దీని అర్థం ఏంటంటే, మొత్తం ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పిన ఆస్పెక్ట్స్కి ఒక చిన్న కంక్లూజన్ ఏమని చెప్పచ్చు అంటే, హియర్ వీఆర్ హ్యావింగ్ 2 ఆస్పెక్ట్స్. 1 ఈజ్ హౌ టు బిల్డ్ ద కంటెంట్. సో అలా స్లోగా క్లాసెస్ వింటూ నాలెడ్జ్ని అక్వైర్ చేసుకోవడం, నాలెడ్జ్ని అక్వైర్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం అన్నది తప్పు. మనకు వచ్చిన నాలెడ్జ్ని ఇమీడియట్గా దాన్ని ఎగ్జామ్ రూపంలో పెట్టేస్తూ ఉండాలి. బయట ఎక్కడన్నా వెళ్తూ ఉన్నారు, లేదంటే ఒక పేపర్ చదువుతూ ఉన్నారు, పేపర్ చదువుతున్నప్పుడు ఏదో ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది, చిన్న ఎక్కడో అవుట్ ఫోకస్లో ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారు. ఏం ఆర్టికల్ ఇచ్చారంటే, ఒక పేద తండ్రి, ఒక పూర్ ఫాదర్ హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ 5 గర్ల్స్, 5 మంది అమ్మాయిలు, 5 మంది కూతుర్లు ఆయనకు, ఒక పూర్ ఫార్మర్. First girl, a tribal poor farmer, was there. First, the pedakutru, the eldest daughter, was raped. Second daughter was kidnapped, abducted. Ee darunalu tattukoleka third, fourth, fifth daughters ni aa tandre champesadu. Tandre nariki champesadu. Idi context. Deentlo okkokkariki okkoka koonam ardham avutundi. Deenni meeru ala choose odileste meeku oka story. దీని ఆన్సర్ లోపంలోకి పెడితే 10 మార్కుల క్వశ్చన్. మీరు ఏది చదివినా, ఎప్పుడు చదివినా, ఎవరు ఏ మాట చెప్పినా, ట్రై టు కన్వర్ట్ ఇన్ టు 4 పారాగ్రాఫ్స్, 2 బాడీ పారాగ్రాఫ్స్, 1 కంక్లూజన్, 1 ఇంట్రొడక్షన్, 1 ఫ్లోచార్ట్. నో ఎమోషన్స్, నథింగ్, నో జ్ఞానం, నో నాలెడ్జ్, నో ఎమోషన్స్ అట్ ఆల్. నాకు ఇది 1 మార్కును ఎక్కువ తెస్తుందా లేదా అన్న కోణంలోనే మన జర్నీ అంతా ఉండాలి. వన్స్ సర్వీస్ వచ్చిన తర్వాత మీరు ఎన్నైనా అక్వైర్ చేసుకోండి, బట్ ఈ దీక్ష ఏదైతే మీరు చేయబోయే ఈ గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఉందో, ఈ ప్రిపరేషన్లో అంతా కూడా నాకు 1 మార్కు ఎక్కువ రావడానికి ఇక్కడ ఎక్కడ స్కోప్ ఉంది, ఈ కాన్సెప్ట్ గతంలో అడిగారా, భవిష్యత్తులో అడుగుతారా, అడిగితే ఎలా అడుగుతారు, దీన్ని నేను ఆన్సర్లో రాయడానికి నేను సిద్ధంగా ఉన్నానా లేదా, అంటే మన మైండ్ స్ట్రామింగ్, బ్రెయిన్ స్ట్రామింగ్ అంతా కూడా ఒక ఆన్సర్ చుట్టూ, పారాగ్రాఫ్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. నో బీటింగ్ అరౌండ్ ది బుష్, జనరలైజ్డ్ ఆన్సర్స్ పనికి రావు. ప్రిసైజ్లీ టు ది పాయింట్ హౌ యూ హ్యావ్ టు అప్రోచ్ ది ఆన్సర్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి అప్రోచ్ ఉంటుంది. ఎకనామిక్ ఒక అప్రోచ్ ఉంటుంది, జియోగ్రఫిక్ ఒక అప్రోచ్ ఉంటుంది, పాలిటికి, ఎథిక్స్ అండ్ మోర్ ఓవర్ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ సిలబస్ రిజెంబ్లింగ్ ది సివిల్ సర్వీసెస్. కేస్ స్టడీస్ ఒక్కటి మినహా ఎథిక్స్తో సహా అన్నీ ఉన్నాయి, జనరల్ స్టడీస్. ఇంకా మోర్ ఓవర్ చెప్పాలంటే ఏపీ పిఎస్సిలోనే ఎక్కువ సిలబస్,
అన్నెసెసరీ ఏపీ జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ మనకైతే అక్కడ అది లేదు. ఒక పెద్దగా వచ్చేదండి సెక్యూరిటీ ఒకటి, సివిల్ సర్వీసెస్లో సెక్యూరిటీ ఒకటి, ఇక్కడ సెక్యూరిటీ పైన జనరల్ ఎస్సెస్ వస్తాయి. అక్కడ ఇంకోటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది, ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎస్సెస్ వస్తాయి. అక్కడ ఎథిక్స్ ఉంది, ఇక్కడ ఎథిక్స్ ఉంది. అక్కడ కేస్ స్టడీస్ ఉన్నాయి, ఇక్కడ కేస్ స్టడీస్ లేవు. రావు అని కాదు, బహుశా రేపు గ్రూప్ వన్ మెయిన్స్లో కేస్ స్టడీస్ కూడా అడిగే అవకాశం ఉంది. ఇంకా అక్కడ ఇక్కడ లేని విషయం ఏంటంటే, ఒకటి అక్కడ గ్లోబలైజేషన్, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ విమెన్ అండ్ సొసైటీ అని ఉంది, ఇక్కడ అది లేదు. అక్కడ వరల్డ్ హిస్టరీ ఉంది, ఇక్కడ వరల్డ్ హిస్టరీ లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్మోస్ట్ ఆల్ ది కాన్సెప్ట్స్ ఆర్ సేమ్. దట్స్ వై ఫ్రమ్ యువర్ డే వన్ ఆన్ వర్డ్స్, నో మ్యాటర్ యు ఆర్ ఏ వెటరన్, మీరు ఆల్రెడీ ఒక 5 ఏళ్ల నుండి సివిల్స్ కానీ గ్రూప్ వన్కి కానీ చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ అయి ఉండొచ్చు, లేదా ఇప్పుడే ఫ్రెష్గా ఈ వ్యూహంలోకి ఎంటర్ అవుతున్నటువంటి కంప్లీట్ ఫ్రెషర్ అయి ఉండొచ్చు. మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే, డే వన్ నుండి మీరు ఆన్సర్ రాయడం అనేది మొదలు పెట్టాలి. అందుకని నేను క్లాస్ చెప్తున్నప్పుడు జాగ్రఫీ నేను మీకు హ్యాండిల్ చేస్తాను, జాగ్రఫీ, ఇకాలజీ, ఎన్విరాన్మెంట్. అంటే సివిల్ సర్వీసెస్ వాళ్ళకి గ్రూప్ వన్ వాళ్ళకి 80 మార్క్స్కి ఉంది, సివిల్ సర్వీసెస్ వాళ్ళకైతే ప్రిలిమ్స్లో ఒక 40 మార్క్స్కి అండ్ మెయిన్స్లో దాదాపుగా ఒక 200 మార్క్స్కి, టోటల్గా 250+ సివిల్ సర్వీసెస్లో జాగ్రఫీ, ఇకాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా, గవర్నెన్స్ పార్ట్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను హ్యాండిల్ చేస్తాను. నేను చెప్పే ప్రతి ఒక్క సందర్భంలో ఒక కాన్సెప్ట్ చెప్పి దాని మీద మీకు ఒక ఆన్సర్ ఇస్తాను, ఒక క్వశ్చన్ ఇస్తాను, ఓవరాల్గా అడుగుతాను, పేపర్లో రాసి చూపిమని చెప్తాను అండ్ నేను డిఫరెంట్ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేస్తాను. మీ మైండ్ అంతా కూడా ఆన్సర్ చుట్టూ తిరుగుతూ ఉండడమే ప్రధాన కర్తవ్యం. మీరు డే వన్ నుండి అలా నేర్చుకున్నారనుకోండి, ఒక ఆన్సర్ ఎలా రాయాలి, ఇచ్చిన కాన్సెప్ట్ని పాయింట్స్లో ఎలా పెట్టాలి, పాయింట్స్ ఎప్పుడు పెట్టాలి, పారాగ్రాఫికల్ ఫార్మాట్లో ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ మీరు ఫస్ట్ నుండి అలవాటు చేసుకున్నారనుకోండి, మీ ప్రిపరేషన్ అన్నది మీకు ఫెమిలియర్ అవ్వడం మొదలవుతుంది. పాలిటీ ఎంత చదువుతారు అండ్ మోర్ ఓవర్, చాలా సందర్భాల్లో ఆస్పిరెంట్స్ చేస్తున్న తప్పు ఏంటంటే, ప్రిలిమ్స్ అవ్వని మెయిన్స్కు చూసుకుందాం, లేదంటే ముందు నాకు నాలెడ్జ్ రాని ఆ తర్వాత ఆన్సర్ రాయడం మొదలు పెడతాం, అట్లీస్ట్ నాకు కొంతన్నా తెలిస్తే కదా నేను ఆన్సర్ రాసేది, ఇవన్నీ తప్పు. మీకు ఏం తెలియకపోయినా కూడా మీరు ఆన్సర్ రాయండి, మీకు ఏం తెలియదు, అస్సలు యు ఆర్ బ్లైండ్. రైట్, డిస్కస్ ద రోల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ఇండియా, చేంజింగ్ ద నేమ్ ఆఫ్ కంట్రీ ఫ్రమ్ ఇండియా టు భారత్ అని ఇప్పుడే ఒక క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, ర్యాండమ్గా ఫ్రేమ్ చేసి, మీకు ఏం తెలియనాల్సిన అవసరం లేదు. ప్రెసిడెంట్ తెలుసు కదా, ఇండియా పేరు భారత్ అని మార్చారు కదా ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ గారు. ఈ 4 పాయింట్స్ని పెట్టండి, ఈ 4 పాయింట్స్ మీరు 5వ పాయింట్ పెట్టడానికి దోహదపడుతూ వస్తాయి. నెక్స్ట్ ఏం పెట్టాలి, నెక్స్ట్ ఏం పెట్టాలి అన్న మీ ఆలోచనకు ఇది ఒక ఫౌండేషన్ లాగా మొదలవుతుంది. దీనికి ప్రెసిడెంట్ అని ఇంకొక కాన్సెప్ట్ చదవడం వల్ల ప్రెసిడెంట్ రోల్ని తీసుకురావడానికి మీ మైండ్ ఆలోచిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే, యూ డిడెంట్ ట్రైన్ యువర్ మైండ్ హౌ టు రైట్ ది ఆన్సర్స్. అప్పుడెప్పుడో 10వ తరగతిలో రాసి వదిలేశారు, ఇంటర్మీడియట్లో బట్టి కొట్టి రాసి వదిలేశారు, డిగ్రీ నుండి అసలు రాయడం మీరు మొదలు పెట్టలేదు. సో డిగ్రీలో ఏదో ఒక రకంగా రాసేశారు, లాగేశారు. కానీ ఇక్కడ ఏంటంటే, డిగ్రీలో మీరు రాసిన ఆన్సర్స్ జనరలైజ్డ్ ఆన్సర్స్, కామన్ ఆన్సర్. ఇప్పుడు ఏంటంటే కొంచెం స్పెసిఫిసిటీ ఉండాలి. మీటింగ్ ఇన్స్ట్రక్షన్స్లో చాలా క్లియర్గా చెప్తారు, యూపీఎస్సీలో అయితే చాలా క్లియర్గా ఉంటుంది. యువర్ ఆన్సర్ షుడ్ బి ఇన్ క్లోజ్ కోహెషన్ విత్ ది ఆస్క్ టాపిక్. అడిగిన దానికి ఆన్సర్ మీ దగ్గర లేకపోయినా పర్లేదు, దానికి దగ్గరగా అన్న రాయమని చెప్పి అడుగుతుంటారు. అంటే దాని అర్థం ఏంటి, దీనికి ఆన్సర్ ఉందో లేదో నాకు కూడా తెలియదు, రిలెవెంట్గా నువ్వు ఏదైనా రాస్తే అది ఆన్సరా కాదా మేము చెక్ చేసుకుంటాం అని చెప్పి దాని అర్థం. కాబట్టి రిలెవెన్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక 4 పారాగ్రాఫ్లో ఒక 200 పదాల్లో మీరు నింపగలిగే ఆ స్కిల్ని ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి, ప్రిలిమ్స్కి కూడా ఇది ఫెచ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ అని వేరు వేరు ఎగ్జామినేషన్స్ ఉండవు, రెండు ఒకటే, సబ్జెక్ట్ రెండు ఒకటే. ఇక్కడ మిమ్మల్ని 4 ఆప్షన్స్ ఇచ్చి కరెక్ట్ ఏదో కనిపెట్టమంటున్నారు, అక్కడ ఆప్షన్స్ ఇవ్వకుండా కరెక్టో రాంగో మీకు తెలిసింది రాయండి అని అంటున్నారు. రాంగ్ రాస్తే నెగిటివ్, తప్పులో రాంగ్ రాస్తే కొట్టేస్తున్నారు, రాంగ్ వేస్తున్నారు, రైట్ రాస్తే మంచి మార్కులు పడుతున్నాయి. రైటా రాంగ్ అన్నది మీకు ఆ కంటెక్స్ట్ అన్న దాన్ని బట్టి ఉంటుంది. అందుకని ఆన్సర్స్లో ఎకానమీ ఇలాంటి ఆన్సర్స్ ఎప్పుడైనా ఇస్తున్నప్పుడు ఎగ్జామినర్కి ఒక 100 టెంప్లేట్ ఇస్తారు కరెక్షన్ చేసే టైంలో. ఈవెన్ ఐ హవ్ బీన్ వర్కింగ్ యాజ్ ద అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐ నో మా ప్రొఫెసర్స్ కూడా ఇవాల్యుయేషన్స్కి వెళ్తూ ఉంటారు. పోయి వచ్చినప్పుడు నేను అడుగుతుంటాను, సార్ ఏంటి సార్ పరిస్థితి అంటే,
కొన్ని క్వశ్చన్స్ రాయమన్నప్పుడు ప్రొఫెసర్స్ బిజీగా ఉంటే మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. వీళ్ళు ఇవాల్యుయేషన్స్కి పోయినప్పుడు, పోయి వచ్చిన తర్వాత కలిసి మాట్లాడుతూ ఉంటాను నేను. సరే ఎలా జరిగింది అంటే, ఏముంది శ్రీహరి, పోతూనే తలొక పేపర్ ఇచ్చారు, టెంప్లెట్ ఇచ్చారు, దాంట్లో 100 పాయింట్స్ ఉన్నాయి, మా ముందర ఆన్సర్ ఉంటుంది, దీంట్లో దాంట్లోని కంపేర్ చేసుకొని చూడటమే. ఆ 100 పాయింట్స్లో మీరు రాసిన ఎగ్జామ్లో ఒక 10 పాయింట్స్ రాసి ఉంటారు, ఆ 10 పాయింట్స్ ఈ మాకు ఇచ్చిన టెంప్లెట్లో ఉంటుంది. 51వ పాయింట్ ఉండొచ్చు, 99వ పాయింట్ ఉండొచ్చు, 1వ పాయింట్ ఉండొచ్చు, 2వది ఉంటుంది. మీరు అలా ర్యాండమ్గా రాస్తారు. మేమేం చేస్తామంటే, ఆ 100 పాయింట్స్ మేము చూసుకోలేం కదా, అందుకనే టాప్ 20లో ఉన్న పాయింట్స్ ఇక్కడ ఉన్నాయా లేదా సింక్ చేసుకుంటాం. అవి ఉంటే బాగా రాసినట్టు, అవి లేకపోతే బాగా రాయినట్టు. అంటే ఏంటంటే, రిలవెన్స్తో ఉన్నటువంటి 4 కరెక్ట్ పాయింట్స్ మీరు అక్కడ పెడితే చాలు. టీఎస్పీసీ గ్రూప్ 1, టీఎస్పీసీ కమిషన్, తెలంగాణ కమిషన్కి ఒకసారి గురుకుల ఎగ్జామ్ జరిగింది. గురుకుల ఎగ్జామినేషన్ జరిగితే, ఆ గురుకుల ఎగ్జామినేషన్, ఇక్కడ గురుకుల అనే ఒక ఎగ్జామినేషన్ జరుగుతుంది తెలంగాణలో, ఆ గురుకుల ఎగ్జామినేషన్ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేశారు. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అది. ఆ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్స్ని ఇవాల్యుయేట్ చేయడానికి అశోక్ నగర్లో ఉన్న ఫ్యాకల్టీస్ని ఇన్వైట్ చేశారు, నన్ను కూడా ఇన్వైట్ చేశారు. నేను ఈ ఆఫ్లైన్ క్లాసెస్ బిజీగా ఉండి నేను పోలేదు, మా ఫ్రెండ్స్ పోయారు. అప్పుడు వేరే చైర్మన్ గారు ఉండే, రఫ్లీ 2.5 ఇయర్ బ్యాక్ అనుకుంటా, వీళ్ళందరూ పోయినారు. సో సాయంత్రం మళ్ళీ వీళ్ళు వచ్చారు, మా ఫ్యాకల్టీస్ అందరూ వచ్చారు. ఈవినింగ్ కూర్చొని మాట్లాడుతూ, ఏంటి సార్ ఎలా జరిగింది ఏంటి అని మాట్లాడుతూ ఉంటే, ఈవినింగ్ ఇవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత కమిషన్ చైర్మన్తో ఊరికి జస్ట్ చిట్ చాట్ టీ తాగుతూ మాట్లాడుతూ ఉన్నారంట. ఆ మాటల సందర్భంలో చైర్మన్ గారు చెప్పారు, సార్ ఏదేదో పెద్ద పెద్ద ఆన్సర్లు రాయాలని ట్రై చేస్తారు సార్ స్టూడెంట్స్, అవేం ఉండవు అని ఒక చిన్న ఒక A4 షీట్లో ఒక ఆన్సర్ చూపించాం. సరే ఈ ఆన్సర్ చదవండి సార్ అని ఇచ్చారంట ఫ్యాకల్టీస్కి చైర్మన్ గారు. చూస్తే నా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఆ పేపర్ బయటకు ఇవ్వలేదు, వీడు ఫోటో తీసుకుని వచ్చాడు, ఇది ఎలా ఉంది చూడరా అని చెప్పి నాకు ఇచ్చాడు నా ఫ్రెండ్, మన అదే ఫ్యాకల్టీ మెంబర్స్. ఇది ఏంట్రా, ఇది 8th క్లాస్ పిల్లడు రాసినట్టుంది, 8th క్లాస్ ఇమెచ్యూర్ స్టూడెంట్ రాసినట్టుంది, ఇదేంటి అని అడిగితే, ఇదే కావాలంట కమిషన్కి అని చెప్పి చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి, మీరు పీజీలు, పిహెచ్డీలు, జర్నలిస్టులు, ఎకనామిక్ అనలిస్టులు రాసినట్టు రాస్తే భస్మం అయిపోతారు. 9th క్లాస్, 8th క్లాస్ స్టూడెంట్ చిన్నగా ఉండి రాని నాలెడ్జ్తో ఎంత క్లారిటీ మెయింటైన్ చేస్తాడో ఆ క్లారిటీ మెయింటైన్ చేస్తే చాలు. కంపారిటివ్ అనాలిసిస్, ద హిందూ ఎడిటోరియల్స్, డౌన్ టు అర్త్లు అస్సలు పనికి రావు. మీరు చేయాల్సిందంతా ఉన్న నాలెడ్జ్ని పాలిష్ చేయండి, ఉన్న నాలెడ్జ్ని కొంచెం నాలెడ్జ్ అక్వైర్ చేసుకున్నా దాన్ని పాలిష్ చేయండి. యూనో ఇరా సేకల్ మేడం ఆల్ ఇండియా టాపర్, యూపీఎస్సీ ఆల్ ఇండియా టాపర్, సివిల్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన ఇన్సిడెంట్, 105 కట్ ఆఫ్, 105 ఆ ఇయర్ ప్రిలిమినరీ కట్ ఆఫ్ ఎగ్జామ్ కట్ ఆఫ్ అయితే ప్రిలిమ్స్లో మేడంకి, ఆవిడకి 105.3 అంటే 0.3 మార్క్స్తో ప్రిలిమ్స్ని క్లియర్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి, మరి ఆల్ ఇండియా టాపర్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు కొట్టారు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు కొట్టే నాలెడ్జ్ ఉన్న ఆవిడకి, అంత నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్కి ఆఫ్టర్ ఆల్ ప్రిలిమ్స్ ఒక 10 మార్కుల్లో దాటలేకపోయిందా, జస్ట్ 0.3 మార్కులు, జస్ట్ 0.3 మార్క్స్తో ఆవిడ ఎలా క్రాస్ చేయగలిగింది. అంటే నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఆల్ ద టైమ్, మీరు ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించుకోవాలి. దట్స్ వై దిస్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్, ది సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్ టుగెదర్, దిస్ ఈజ్ నాట్ ది సివిల్ సర్వీసెస్ ఆర్ గ్రూప్ వన్ ప్రిపరేషన్ ఈజ్ నాట్ అబౌట్ ది నాలెడ్జ్ గేమ్. అఫ్ కోర్స్ నాలెడ్జ్ గేమ్, బట్ ఇట్ ఈస్ ఎ స్కిల్ గేమ్. సో డే 1 ఆన్వర్డ్స్ వీ హ్యావ్ బీన్, అఫ్ కోర్స్ మన టీమ్ అంతా కూడా ఇంక్లూడింగ్ మీ, మన టీమ్ ఎలా స్కిల్ఫుల్గా ఆన్సర్ని ప్రజెంట్ చేయాలి. అండ్ నా పరంగా వస్తే నేను మీకు జాగ్రఫీ ఒక కాన్సెప్ట్ చెప్తాను, కాన్సెప్ట్లో మ్యాప్స్ దానికి ఫ్లో చార్ట్స్ వేసి ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇమీడియట్గా దాంట్లో ప్రిలిమినరీ క్వశ్చన్స్ ఏమడగచ్చు, దాంట్లో మెయిన్స్ క్వశ్చన్ ఏమడగచ్చు అని స్పాట్లో మీకు చెప్తాను. చెప్తూనే మీరు ఓపిక ఉంటే ఇక్కడే రాసి నాకు చూపించండి, లేదంటే ఇంటికి తీసుకెళ్ళి రాసి ఆ మరుసటి రోజు నాకు చూపించండి. సో నేను కరెక్షన్ చేసి దీన్ని ఇలా పెడితే బాగుంటుంది, ఇలా పెడితే బాగుంటుంది. అందరూ బయట చాలా జిమ్ముక్కులు చేస్తుంటారు, 100ల కొద్దీ ఆన్సర్లు రాయాలి, ఆన్సర్ ప్రాక్టీసింగ్. మీరేమన్నా ఇల్లిటరేటా, అక్షరాస్యత లేదా మీకు,
యు ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్, ఆన్సర్ రాయడం తెలియదా? ఏదైనా ఒకటి నారేట్ చేయమంటే, ఒక స్టోరీ ఇచ్చి నారేట్ చేయమంటే ఇమీడియట్గా నారేట్ చేయలేరా? సినిమా అయిపోతున్నా బయటకు వచ్చి, బయటకు వస్తూనే మైక్ పెట్టి సినిమా ఎలా ఉందంటే ఫీడ్బ్యాక్లు, జస్టిఫికేషన్స్ ఇవ్వట్లేదా? యు ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్, యు ఆర్ హ్యావింగ్ ఆల్ ద స్కిల్, బట్ ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ కావాల్సిన స్కిల్ని మీరు ఒక 3 నెలలు 4 నెలలు మీరు ఆర్గనైజ్ చేసుకుంటే చాలు. క్లుప్తంగా నాలెడ్జ్ను సేకరించడం, ఉన్న నాలెడ్జ్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడం, ట్రెండ్ ఎలా ఉంది, గతంలో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఈసారి క్వశ్చన్స్ ఎలా రావచ్చు, కంటెంపరీ ఇష్యూస్ ఏంటి అని ఒక విదిన్ ద బ్రాకెట్స్లో ఆలోచించుకుంటూ అలా ఉంటే ఈజీగా మనం సర్వీస్ని క్రియేట్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్ని జనరలైజ్ చేస్తారో, ఎప్పుడైతే అవుట్ ఆఫ్ బ్రాకెట్ ఆలోచిస్తారో, యూ స్టార్ట్ గెయినింగ్ ద నాలెడ్జ్, యూ స్టార్ట్ అక్వైరింగ్ నాలెడ్జ్ వేర్ యూ కుడ్ నాట్ అకామడేట్ దట్ నాలెడ్జ్ ఇన్ ది రిక్వైర్డ్ ఎగ్జామినేషన్. ఆ నాలెడ్జ్ని ఎక్కడ పెట్టాలో తెలియదు మీకు. దీంతో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు, మన ఆన్సర్ బ్యూటీ మిస్ అయిపోతుంది. అలైట్? సో దిస్ కంపిటీ దిస్ గ్రూప్ 1 సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఆర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ఈ విషయంలో రేపు రాబోయే మన క్లాసెస్లో కూడా మన ప్రోగ్రామ్, మన స్కీమా ఇలానే ఉంటుంది. ఎస్పెషలీ నా సబ్జెక్ట్ విషయానికి వస్తే, కమింగ్ టు ది జియోగ్రఫీ, జియోగ్రఫీలో మనకు వరల్డ్ జియోగ్రఫీ ఉంది, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ ప్లస్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ. దీస్ 2 పోర్షన్స్ ఆర్ యూస్డ్ ఫర్ యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ అండ్ ఆల్ దీస్ పోర్షన్స్ ఆర్ యూస్డ్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సివిల్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. ఫస్ట్ మనం కాన్సెప్ట్ని చూస్తాం, విల్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ అండ్ విల్ ట్రై టు ఆన్సర్ సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాం అండ్ కొన్ని మెయిన్స్ క్వశ్చన్స్ని అక్కడే స్పాట్లో రాసి చూస్తాం, ఇవాల్యుయేట్ చేసుకుంటాం, ఇవాల్యుయేట్, ఒక ఎక్స్పర్ట్ ఇవాల్యుయేషన్ని తీసుకుంటాం. అలైట్? అండ్ జియోగ్రఫీ విషయానికి వస్తే మనకు యూపీఎస్సీ పరంగా తీసుకుంటే, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో ఒక 20 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. 20 x 2 marks, సివిల్స్ ప్రిలిమ్స్లో ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks కాబట్టి 40 marks ప్లస్ మెయిన్స్లో పేపర్ వన్లో జియోఫిజికల్ ఫినామినా, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకనామికల్ రీసోర్సెస్ ఇంక్లూడింగ్ సౌత్ ఈస్ట్ ఏషియా అని ఇచ్చారు. అండ్ దీంతోపాటు వరల్డ్ జియోఫిజికల్ ఫినామినా, డిజాస్టర్స్ కూడా ఇచ్చారు. అవన్నీ కలుపుకుంటే ఇది ఒక 100 marks. అండ్ గవర్నెన్స్ పేపర్లో మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి, అదొక 30 marks. అండ్ థర్డ్ పేపర్లో అగ్రికల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటాయి, అదొక 30 marks. సో టోటల్గా 40 + 100 = 140, 170, 170 + 30, రఫ్లీ యూపీఎస్సీకి అయితే 200 marks. ఐఎమ్ గోయింగ్ టు కవర్ జియోగ్రఫీ, ఇకాలజీ, బయోడైవర్సిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ అదే ఏపీపీఎస్సీకి వస్తే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు 30 marks జియోగ్రఫీ ఉంది, 30 marks పోర్షన్. మీకు తెలుసు అనుకుంటా ప్యాటర్న్, ప్రిలిమ్స్లో 2 exams ఉంటాయి. పేపర్ 1 మనకు 120 marks ఉంటుంది, పేపర్ 2 120 marks. ఈ 120 marks, ఫస్ట్ పేపర్ 120 marks 30 marks జియోగ్రఫీ ఉంది. అండ్ మెయిన్స్ పేపర్ వన్ 150 marks ఉంటుంది. పేపర్ 1 మెయిన్స్ 150 marks, దీంట్లో ఇండియన్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ 50, 50, 50 marks. 30 prelims, ఒక 50 marks మెయిన్స్ ఎగ్జామినేషన్లో. అండ్ ఇంటర్వ్యూ కూడా కలుపుకుంటే, ఇంటర్వ్యూలో మనమే మాక్ ఇంటర్వ్యూ ప్యానల్స్లో ఐఎమ్ ఆల్సో వన్, మన దగ్గర ఉన్న టాపర్ ర్యాంకర్స్ అందరినీ దాదాపుగా ఒక మన దగ్గర ఒక 30 ranks గట్రా ఉంటే, ఓ 20 ranks, 25 ranks ఉంటే, వాళ్ళలో దాదాపుగా 16 మందిని నేను కూడా ఇంటర్వ్యూ చేశాను మాక్ ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్స్లో. ఆల్ ద టాపర్స్ ఆర్ మై పర్సనల్ మెంటర్షిప్ స్టూడెంట్స్ ఆల్సో. ఐ హవ్ బీన్ వాచింగ్ దెమ్ 1.5 years నుండి, డే వన్ నుండి ఆన్సర్ రాయమని నేను చెప్పడం. కొంతమంది అవలంబించారు, కొంతమంది అవలంబించలేదు. రోజు నేను క్లాసెస్ దిగి, స్టెప్స్ దిగుతూ వస్తూ ఉండడం, ఫోల్డర్లో సార్ పేపర్లు, ఆన్సర్ పేపర్లు అని చెప్పి ఫోల్డర్స్ పెట్టిస్తూ ఉండడం, నాకు ఖాళీ దొరికినప్పుడు కరెక్షన్ చేసి వాటిని వాట్సాప్ చేసి పంపిస్తూ ఉండడం. ఐ హవ్ సీన్ దోస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ది డే వన్ ఆన్వర్డ్స్. సో అలాంటి ఇంటర్వ్యూ ప్యానల్లో మనం అడిగే క్వశ్చన్స్ కూడా ఒక 20 marks ఉంటాయి. మెయిన్ ఇంటర్వ్యూ ప్యానల్లో కూడా నేను అడిగాను మన టాపర్స్ని, నేను అడిగిన క్వశ్చన్స్ వచ్చాయని ఇంటర్వ్యూ అయిపోయినా కూడా అందరు మెసేజ్ చేశారు. వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్, జనరల్ లైఫ్, వీటిపైన క్వశ్చన్స్ వస్తుంటాయి. జనరల్ లైఫ్లో భాగంగా, ఇఫ్ సమ్ వన్ సేస్ వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఇఫ్ యూ సే ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ,
ఒకవేళ ఇంటర్వ్యూలో ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ అంటే ఆబ్వియస్లీ వాట్ ఈస్ ద ఇమీడియట్ ఆన్సిలరీ క్వశ్చన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఎగ్జామినర్? కాకినాడ అంటే ఏం అడుగుతారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు అనుకోండి, సార్ నేను కాకినాడ నుంచి వచ్చాను అని మీరు చెప్పారనుకోండి, అప్పుడు ఎగ్జామినర్ ఇమీడియట్గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి? ఏమడుగుతారు? కాకినాడ కాజా గురించి అడుగుతారు. దానికి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకినాడ కాజా గురించి అడుగుతారు. కాకినాడ కాజా ఈజ్ పార్ట్ ఆఫ్ కాకినాడ జాగ్రఫీ, కిజిన్, హ్యూమన్ జాగ్రఫీలో భాగం. అప్పుడు మీరు కాకినాడ కాజా గురించి చెప్పాల్సి వస్తుంది. ఇఫ్ సమ్వన్ సేస్ ఐఎమ్ ఫ్రమ్ ధర్మవరం, ధర్మవరం అంటూనే ఏమడుగుతారు? ధర్మవరం శారీస్ గురించి అడుగుతారు, జిఐ ట్యాగ్ ఉంది. కాబట్టి ఇఫ్ సమ్వన్ సేస్ ఐఎమ్ ఫ్రమ్ కాళహస్తి, కాళహస్తి టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి అడుగుతారు, అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామి కాళహస్తి టెంపుల్ గురించి అడుగుతారు. సో ఇంటర్వ్యూలో వచ్చిన అది కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటే 20+30+50 టోటల్గా 100 మార్క్స్కి జాగ్రఫీ మనం హ్యాండిల్ చేయబోతున్నాం. సో దీన్ని ఎలా, మరి సిలబస్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఇప్పుడు కాదు మనం రెగ్యులర్గా చూద్దాం. మరి బుక్స్ ఏం చదవాలి, మరి దీనికి మెటీరియల్ రీసోర్సెస్ ఏంటి, బుక్స్ ఏంటంటే నో బుక్స్ ఆర్ రికమెండెడ్, ఏ బుక్స్ అక్కర్లేదు, నా క్లాస్ నోట్స్ వినండి, నా క్లాస్ నోట్స్ని మెయింటైన్ చేసుకోండి. ప్రతి కాన్సెప్ట్ని నేను ఫండమెంటల్ ఎన్సీఆర్టీ నుండి ద మోస్ట్ అడ్వాన్స్డ్ డిఆర్ కుల్లర్ సార్ వరకు, ద మోస్ట్ అడ్వాన్స్డ్ సావిందర్ సింగ్ సార్ బుక్ వరకు అన్నీ కవర్ చేసుకొని తీసుకుని వస్తాను. నేను ప్రిపేర్ చేసే స్లైడ్ అయినా నేను ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పానంటే ఫండమెంటల్ బేసిక్ కానిస్టేబుల్ ఫ్యాక్ట్ నుండి ఆప్షనల్ లెవెల్ కాన్సెప్చువల్ వరకు అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటాను. అందుకని చాలా కరాకండిగా భరోసాగా నేను చెప్పగలను, వేరే ఏది మీకు అక్కర్లేదు, వేరే ఏ రీసోర్సెస్ మీరు ఫాలో అవ్వని అవసరం లేదు. కాబట్టి ఈ 80 మార్కులకు క్లాసెస్ రెగ్యులర్గా వినండి, రెగ్యులర్గా ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తుండండి, రోజుకు ఒక 10 ప్రిలిమినరీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నా దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండండి. మ్యాప్స్ వేయడం కూడా నేను మీకు నేర్పిస్తాను, ఏపీ మ్యాప్ చిన్నగా అందంగా ఎలా వేయాలి, జిల్లాలను ఎలా డివైడ్ చేసుకోవాలి. ఇండియా మ్యాప్ వేస్తున్నప్పుడు క్లుప్తంగా ఇంత చిన్న ఇండియా మ్యాప్ వేసి దాని క్రింద మినరల్ మ్యాప్ ఆఫ్ ఇండియా అని రాసి ఎలా యారోస్ పెట్టి ఏ మినరల్ ఎక్కడుందో చూపిస్తే ఆ ఎగ్జామినర్కి ఇమీడియట్గా కనిపిస్తుంది, ఇమీడియట్గా దాన్ని టిక్ చేసుకుంటాడు, కావాల్సిన రీసోర్సెస్ దాంట్లోనే దొరికిపోతాయి. అలా మ్యాప్స్ ఎలా వేయాలి, ఫ్లో చార్ట్స్ ఎలా వేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు పర్సనల్ అటెన్షన్ ఇచ్చి మీకు అన్ని గైడ్ చేస్తున్నాను. ఓకే, సో రన్నింగ్ నోట్స్ అన్నది మెయింటైన్ చేసుకుంటానని క్లాసెస్ని మీరు చదువుతూ ఉండొచ్చు. ఆల్రెడీ నాది మార్కెట్లో గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి టెక్స్ట్ బుక్ ఉంది, ఆ టెక్స్ట్ బుక్కే ఈ టాపర్స్ ఇంతకుముందు టాపర్స్ కూడా చదివారు, ఇంతకుముందు టాపర్స్ కూడా ఆ ఇయర్ నేను యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నాను. సో చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఆ సంవత్సరం సెలెక్ట్ అయ్యారు, 2019 ఏపీ గ్రూప్ వన్ నోటిఫికేషన్. అలా తర్వాత నీ బుక్కే చదివామరా అని నాకు బుక్కులు ఇది కూడా తీసిపెట్టారు. అది నేను ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఫార్మాట్లోకి తెచ్చాను. వీఆర్ హ్యావింగ్ ప్రిలిమినరీ జాగ్రఫీ టెక్స్ట్ బుక్ ఒకటి బయట ఉంది, అండ్ మెయిన్స్ జాగ్రఫీ 50 మార్క్స్కి అది బయట ఉంది. ఈ టెక్స్ట్ బుక్స్ మీరు కొంటారు, కాన్సెప్ట్ వింటారు, టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్ ఫార్మాట్ని చదువుకుంటారు, రోజు మీరు ఆన్సర్స్ రాసి నాకు చూపిస్తారు. జాగ్రఫీలో మాత్రం మిమ్మల్ని చుట్టూ బ్రాకెట్ వేసి మీకు ఎక్కడ స్కోప్ మిస్ అవ్వకుండా చూసే బాధ్యత జాగ్రఫీ పరంగా ఐ విల్ కంప్లీట్లీ టేక్ ఓవర్ దట్. ఆల్రైట్, అండ్ సబ్జెక్ట్ పరంగా అంటారా, విల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో, రేపు మార్నింగ్ 9 o'clock నుండి వీఆర్ హ్యావింగ్ కంబైన్ క్లాసెస్ ఫర్ బోత్ సివిల్ సర్వీసెస్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ వన్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఆల్రైట్, ఎనీ అదర్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ జియోగ్రఫీ, జాగ్రఫీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ప్రిపరేషన్ సంబంధించి? కానీ ఎందుకంటే ఆల్రెడీ 2.5 hours 10 నుండి స్టార్ట్ అయ్యి మీరు కంటిన్యూస్గా వింటున్నారు, మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ మైట్ హ్యావ్ బీన్ క్లియర్ బై దిస్ టైమ్, అండ్ దెర్ ఈస్ నో స్పెషల్ ఐ గెస్. ఇంకా ప్రత్యేకంగా మీకు ఏమైనా అనుమానాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. మీకు ఏమైనా ప్రత్యేకమైన అనుమానాలు ఉంటే చెప్పండి, రిగార్డింగ్ ది సబ్జెక్ట్ ఆర్ రిగార్డింగ్ ది ప్రిపరేషన్, విల్ ట్రై టు అడ్రస్ దట్. ఏం లేవా, మీకు అంతా తెలిసిపోయినట్టే. అలైట్, టాప్ 10ని ఏం చేసుకొని పెట్టుకోండి, టాప్ 10లో ఉండేటట్లుగా ర్యాంకు టాప్ 10లో రావాలి. 1వ ర్యాంక్ వచ్చినా బాధపడను, 10వ ర్యాంక్ వచ్చినా బాధపడను, టాప్ 10లో నేను ఉండాలి. టాప్ 10లో ఉండాలంటే నాకు ఎన్ని మార్కులు రావాలి అనేది మైండ్లో పెట్టుకోండి. టాప్ 10లో ఉండాలి, గమనున్నాను సార్, టాప్ 10లో మాకేడ వస్తుంది అన్న ఆలోచన దయచేసి రానివ్వద్దండి. ఇది రాకెట్ సైన్స్ కాదు. ఐ హావ్ సీన్ బిలో యావరేజ్ స్టూడెంట్స్, నిజం చెప్తున్నాను, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ర్యాంకులు కొట్టిన సందర్భాలు ఇన్ని నాకు మైండ్ బ్లాక్ అయిన కండిషన్స్ కూడా ఉన్నాయి. క్లాసెస్లో నేను మీకు చెప్తాను ఎగ్జాంపుల్స్. నేను చూసి ఒకనొక సందర్భంలో నమ్మలేకపోయాను, నిజంగానే వచ్చిందా ర్యాంక్ అని చెప్పి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి వచ్చింది. బిలో యావరేజ్ స్టూడెంట్స్,
నో ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ అట్ ఆల్. ఇట్ ఆల్ నీడ్స్ ఏ స్కిల్ఫుల్ ప్రజెంటేషన్ ఆఫ్ ది నాలెడ్జ్ అండ్ పాలిష్డ్ ప్రజెంటేషన్ ఆఫ్ ది కంటెంట్ అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. 10 నిమిషాల్లో 12 నిమిషాల్లో 10 నిమిషాలు 200 పదాలకు నువ్వు ఎంత ముచ్చటగా ఆన్సర్ రాస్తావన్నదే మజా, అదే మాయ. ఆ మాయను ఇప్పటి నుండే మనం నేర్చుకోవాలి. అడగండి సార్. ఏపీ జియోగ్రఫీకి రీసోర్సెస్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. 2019లో వచ్చిన తెలుగు అకాడమీ బుక్ మాత్రమే ఒకటి ఉంది. డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ విషయంలో కూడా ఈ మధ్య నేను చాలా కష్టపడాల్సి వస్తుంది. అమరావతిలో డిఫరెంట్ క్యాడర్స్లో పనిచేసే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఆ డిస్ట్రిక్ట్ మాన్యువల్ పంపించమంటే ఎవరి దగ్గర లేదు. డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్కి సంబంధించి నాలెడ్జ్ కూడా ఎవరికి లేదు. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ పత్రికా ప్రకటన పెద్ద పెద్ద పోస్టర్లు ఇస్తుంది చూడండి. ఈనాటిలో ఫుల్ వస్తుంది, సాక్షిలో ఫుల్ వస్తుంది. అవి డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్స్లోకి వెళ్ళి ఎకనామిక్ సర్వేతో కొలాబరేట్ చేసుకొని ఒక టాపిక్ తీసుకొని దానిపైన నేను కాన్సెప్ట్స్ని కొన్ని ప్రిపేర్ చేశాను, కొన్ని థీమ్స్ ప్రిపేర్ చేశాను. ఆ థీమ్సే మీకు ప్రజెంట్ చేస్తాను. బయట దొరికే ఏపీ జియోగ్రఫీకి సంబంధించి పుస్తకాలు దయచేసి కొనద్దండి. బయట మీకు దొరికేది ఏపీ జియోగ్రఫీ పుస్తకాలు కాదు, ఒక్కో జిల్లాకు సంబంధించిన సమాచారం. జిల్లాల సమాచారం చదువుకోవడానికి మనకు క్విజ్ కాంపిటీషన్కి వెళ్ళట్లేదు, అది పనికిరాదు. కాబట్టి ఏపీ జియోగ్రఫీకి రీసోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అథెంటిక్ రీసోర్సెస్ ఈజ్ ఎకనామిక్ సర్వే, గవర్నమెంట్ వెబ్సైట్స్ అండ్ అదర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ దట్ హ్యావ్ బీన్ గివెన్ ఫర్ ది పబ్లిసిటీ, గివెన్ ఫర్ ది అడ్వర్టైజ్మెంట్ బై ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దట్ స్కీమ్స్ విల్ బి టేకెన్ అండ్ దట్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్. మొన్న మధ్య రీసెంట్గా జిల్లాల పునర్విభజన, ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి హేతుబద్ధతను చర్చించండి, రైట్ ఎ నోట్ ఆన్ డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ రేషనాలిటీ అని నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. మీరు ఎక్కడికి పోయినా దొరకదు ఇది. ఆ రేషనాలిటీ ఒక్కొక్కరు పొలిటికల్ యాంగిల్లో రాస్తారు, ఒక్కొక్కరు ఎకనామికల్ యాంగిల్లో రాస్తారు, కొంతమంది బయాస్డ్ యాంగిల్లో రాస్తారు. కానీ దీనికి ఆన్సర్ ఉంది. ఎక్కడుంది అంటే వైసీపీ రిలీజ్ చేసిన, గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఒక పోస్టర్లో రేషనాలిటీ అని ఒక కాలం ఉంది. ఆ రేషనాలిటీలో ఒక 7 పాయింట్స్ ఇచ్చారు. ఆ 7 పాయింట్స్ని తీసుకుని ఎలాబరేట్ చేసి ఒక 300 పదాల్లో ఆన్సర్ని నేను తయారు చేశాను. కాబట్టి యూ హ్యావ్ టు రిలీ ఆన్ ద రీసోర్సెస్ విచ్ ఐ హ్యావ్ బీన్ ప్రొవైడింగ్ ఫర్ యూ. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ డోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ రీసోర్సెస్ ఎనీవేర్ ఇన్ ది మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ. బహుశా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీకి సంబంధించి ఏదైనా ఎస్వీ యూనివర్సిటీనో లేకపోతే మన నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఒక సపరేట్గా ఒక కమిటీ వేసి దాని పట్ల ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీకి బుక్స్ లేవు అని అభ్యర్థులు గోల చేస్తున్నారని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దాని పట్ల ఏపీ జియోగ్రఫీ పైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రత్యేకమైన ఏదైనా ఒక పుస్తకం వదిలితే తప్ప మన దగ్గర అథెంటిక్ రీసోర్సు లేదు. మరి ఎలాగంటే ఏదో నాలాంటి వాడు కష్టపడి మీకోసం తయారు చేస్తున్న నోట్స్ని ఫాలో అవ్వడమే. అలా అంతే అంతేనా? ఓకే. సో టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ జియోగ్రఫీ విత్ రెస్పెక్ట్ టు వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ. చిన్నగా స్టెప్ బై స్టెప్ మనం చదువుకుంటూ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ చేసుకుంటూ మెయిన్స్, ప్రిలిమ్స్ ఇవన్నీ ఫోకస్ చేసుకుంటూ వెళ్తాం. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. వీ విల్ మీట్ వెరీ సూన్ ఇన్ ది ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ సెషన్స్. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్.